హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. బొమ్మల్లో రకరకాల బొమ్మలు చూసుంటాం. బాపు గారి బొమ్మ చూడగానే అలా చూసి ఆగిపోతాం, ఫ్రీజ్ అయిపోతాం. ఆ బొమ్మలకున్న గొప్పతనం అలాంటిది. కొన్ని బొమ్మలు చూసినప్పుడు అబ్బా ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. కానీ ఈ పెయింటింగ్లో కూడా రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి, రకరకాల ఆర్ట్లు ఉన్నాయి, మనకు తెలుసా? అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్ట్ వచ్చి ఉండటం గొప్ప విషయం. కానీ ఇలా అన్ని రకాల బొమ్మలు వేయగలిగిన వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? అలాంటి గొప్ప కళాకారుణ్ణి ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అసలు బొమ్మలు వేయడం అనే ఆర్ట్ని నేర్చుకుంటే వస్తుందా? సృజనాత్మకత ఉండాలా? ఎవరి దగ్గరైనా చూసి నేర్చుకోవచ్చా? అసలు దాని వెనకాలన్న కథా విశేషాలు కూడా తెలుసుకుందాం. ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, రాఘవరపు కోటేశ్వరరావు గారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడి ఆయన వేసిన బొమ్మలు నేను మీకు చూపిస్తాను. అలాగే ఆయన బొమ్మలు ఎలా వేస్తారో కూడా లైవ్లో కూడా ఒక బొమ్మ వేసి మీకు చూపిస్తాం. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాం. అసలు బొమ్మలు, మీ బొమ్మలన్నీ మీ ఇంటి నిండా మీరు వేసిన బొమ్మలే చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. మీ వెనకాలంతా మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి రాధాకృష్ణులు, వినాయకుడు, చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. మీ పెయింటింగ్ అంతా వాటిలో చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, చాలా బాగున్నాయి కూడా. ఇంత పర్ఫెక్ట్ పెయింటింగ్ నేర్చుకోవడం వెనకాల మోటివ్ ఏంటి? చిన్నప్పటి నుంచి వేసేవాళ్ళ బొమ్మలు, మీరు దేన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు? చిన్నప్పటి నుంచి నాకు బొమ్మలు వేయటం అంటే చాలా ఇష్టం అండి. ఇష్టం అంటే నేను ఎవరి దగ్గర, గురువు దగ్గర నేర్చుకోలేదు. ఆ ఇష్టంతో నేను మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నాను. మీ ఫాదర్ బొమ్మలేసారు? మా నా ఫాదర్ కూడా బొమ్మలు వేస్తుంటారు. మీ ఫాదర్ పేరు? గణపతిరావు గారు అండి. మా ఫాదర్ గణపతిరావు గారు అక్కడ ఉన్నారు. ఓకే, ఆ పెయింటింగ్ లో ఉన్నది మీ ఫాదర్? బాగుంది మీ ఫాదర్ పెయింటింగ్ కూడా. గణపతిరావు గారి దగ్గర, ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. ఆయన ద్వారా ఇంకా ఇష్టంతో నేను ఎవరి గురువు దగ్గర ప్రాక్టీస్ చేశాను. అసలు ఫస్ట్ మీకు గుర్తుందా చిన్నతనంలో ఏ బొమ్మ చూసి, అంటే ఏదో ఒక పెయింటింగ్ చూసినప్పుడు ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది కదా, దేన్ని చూసినప్పుడు ఇన్స్పైర్ అయి ఉంటారు? ఇన్స్పిరేషన్ అంటే ప్రస్తుతం నాకు తెలిసినంత వరకు మా అమ్మ మదర్ చెప్తూ ఉండేది. చిన్నప్పుడు మా తాతగారి బొమ్మ వేసేవాన్ని అంట నేను చూసి. ఓకే. అలాగే తర్వాత మా నాన్నగారి బొమ్మలు వేయటం చూసి అది ఇన్స్పైర్ అయ్యాను నేను. మా నాన్నగారు రాధాకృష్ణ బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు వేసి మన గుళ్ళో పెట్టేవాళ్ళు, గుళ్ళో బహుకరించే. దాని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి ఇంకా నేను కూడా నేర్చుకోవాలి అని అలా నేర్చుకున్నాను అనమాట. లేకపోతే మీరు చిన్నప్పుడు బొమ్మలు వేసినప్పుడు మీ ఫాదర్ వాటిని మాడిఫై చేయడం కానీ ఇలా వేయాలి ఇలా వేయాలి అలా సజెషన్ డైరెక్షన్ ఇస్తుండేవాళ్ళు. అలా కాదు ఇలా వేయాలని చెప్పి డైరెక్షన్ ఇస్తుంటారు. ఆయన డైరెక్షన్ ప్రకారం నేను అన్ని నేర్చుకున్నాను. అంటే ఇంకా మీకు మీ గురువు ఎవరు ఈ పెయింటింగ్లో అంటే మీ ఫాదర్ అని చెప్పాలి. దీంట్లో ఎన్ని రకాల పెయింటింగ్స్ ఉంటాయి సార్? ఇప్పుడు పెయింటింగ్లో రకరకాలు ఉంటాయి కదా, పెన్సిల్ పెయింటింగ్ అని అట్లా ఎన్ని ఉంటాయి అసలు పెయింటింగ్లో? చిత్రకళ అనేది చాలా పెద్దది, చాలా పెద్దది. మనకు నాకు తెలిసినంత వరకు అది చాలా చిన్న, నాకు తెలిసిన చిన్నది. ఓకే, అది చాలా పెద్దది, మీకు దాంట్లో చిన్నది తెలుసు. ఇంకా మీడియంస్ ఉంటాయి, అంటే రకరకాల మీడియంస్తో మనం బొమ్మలు వేయచ్చు. కొంతమంది పెన్సిల్తో వేస్తారు, కొంతమంది కలర్స్తో వేస్తారు. ఆ కలర్స్లో కూడా ఆయిల్ కలర్స్ ఉంటాయి, పోస్టల్ కలర్స్ ఉంటాయి, వాటర్ కలర్స్ ఉంటాయి. అంటే మీడియం అనమాట. వాటర్తో మిక్స్ చేసేది వాటర్ కలర్స్ అంటారు, ఆయిల్తో మిక్స్ చేసేది ఆయిల్ కలర్స్ అంటారు. కాబట్టి రకరకాలు ఉంటారు, ఎవరికి తగ్గట్టు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళు నేర్చుకుంటారు. నేనేంటే మొత్తం అన్నీ నేర్చుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని అని అన్ని రకాలుగా నేర్చుకున్నాను నేను. అన్ని అన్ని రకాలుగా నేర్చు. అంటే ఇప్పుడు పోర్ట్రేట్ పెయింటింగ్కి మామూలుగా ఆయిల్ కలర్స్కి డిఫరెన్స్ ఏంటి? పోర్ట్రేట్ పెయింట్ అంటే మన మనిషి బొమ్మను వేయటం పోర్ట్రేట్ పెయింట్ అంటారు. ఒక మనిషి బొమ్మను వేయటం యాక్చువల్గా వేయటం పోర్ట్రేట్ అంటారు. అది కూడా ఒక ఆర్ట్ అంతే. కలర్స్ దాంట్లో మనం ఆ పోర్ట్రేట్ పెయింట్లో కలర్స్ వేయచ్చు, పెన్సిల్తో వేయచ్చు, చార్కోల్తో వేయచ్చు. మనం బొగ్గు ఉంటుంది చూసారా, ఆ బొగ్గుని రకరకాల చేసి చార్కోల్ స్టిక్స్ తయారు చేస్తారు. బొగ్గుతో కూడా మామూలు మన ఇస్త్రీ పెట్టలు వాడే బొగ్గుని, ఆ బొగ్గుని, ఆ బొగ్గునే పౌడర్తో తయారు చేసి ఒక స్టిక్స్ తయారు చేస్తారు. దాంతో కూడా మనం డ్రాయింగ్స్ వేయచ్చు. ఇప్పుడు అలా స్టిక్స్ తయారు చేసినవి చార్కోల్స్ బయట దొరుకుతాయి లేకపోతే ఓన్ గా మ్యానుఫాక్చర్ చేసుకుంటారా? బయట దొరుకుతాయి. ఇప్పుడు అంతా టెక్నాలజీ డెవలప్ అయింది కదా, మన అమెజాన్ లో దొరుకుతాయి, ఎక్కడ ఎక్కడ కావాలంటే బయట దొరుకుతాయి. వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి ఒక ఆర్ట్ వచ్చిన వాళ్ళు జనరల్గా మీకు తెలిసిన నాలెడ్జ్తో చెప్పండి. ఇప్పుడు ఒక ఆర్ట్ వచ్చిన వాళ్ళు ఆయిల్ పెయింటింగ్ కానీ కలర్ పెయింటింగ్ కానీ మీరు చెప్పినట్టు ఒకటి వేయగలిగిన వాళ్ళు అన్నీ వేయగలుగుతారా? అన్నీ ప్రాక్టీస్ చేస్తే అన్నీ వేయగలుగుతారు మేడం. ఒక ఒక టైప్ ఆఫ్ ఆర్ట్ వచ్చిన వాళ్ళు గ్యారంటీగా అన్ని ప్రాక్టీస్ చేసేకొద్దీ అన్ని వేయగలుగుతారు. ప్రాక్టీస్ డిపెండ్ ఆన్ ది ప్రాక్టీస్ వేయడానికి. ఇప్పుడు మీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న రాధాకృష్ణ పెయింటింగ్ ఏమంటారు? ఇది పోస్టర్ కలర్స్ మేడం. పోస్టర్ కలర్స్ అంటారు. దాంట్లో ఏమేమి అంటే ఏమేమి వాడతారు అసలు పెయింటింగ్? ఇప్పుడు పోస్టర్ కలర్స్ ఏంటంటే తెలియాలి కదా అందరికి, అందుకోసం ఏమి వాడతారు దాంట్లో? వాటర్ మిక్స్ బేస్డ్ ఇది. ఓకే, వాటర్ మిక్స్ బేస్డ్ వాటర్ కలర్స్ వాటర్ మిక్స్ చేసి ఆ పోస్టర్ కలర్స్ని యూజ్ చేస్తారు. దీని తర్వాత ఇది ఆయిల్ కలర్స్, ఆయిల్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్. దీన్ని ఆయిల్ యూజ్ చేస్తారు, మీడియం ఆయిల్ మీడియం ఉంటుంది. ఆయిల్ మీడియం వల్ల ఏంటంటే మనకి లాస్ట్ లాంగ్ లాస్ట్ ఉంటుంది ఇది, చాలా ఎక్కువ రోజులు మనం దాన్ని
చూసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ కలర్స్ అట్లా లైఫ్ లాంగ్ అంటే లాంగ్ లైఫ్ ఉండదా దానికి? ఇది కొంచెం లైఫ్ తక్కువ మేడం. ఇది షేడ్ అవుతుంటది, షేడ్ అవుతుంది సన్లైట్ సన్లైట్ వల్ల కానీ లో రూమ్ లో టెంపరేచర్ వల్ల కానీ ఇది షేడ్ అవుతుంటది. వాటర్ కలర్స్ ఆయిల్ కలర్స్ అంత తొందరగా షేడ్ అవ్వవు. షేడ్ అవ్వవు. పైన కనిపిస్తున్న మహాత్మా గాంధీది అది పెన్సిల్ పెయింట్? అది చార్కోల్ పెయింటింగ్ మేడం. చార్కోల్ పెయింటింగ్ అంటే ఇందాక మీరు చెప్పినట్టు అసలు మీరు చెప్తేనే అంటే మాకు ఆర్ట్ గురించి తెలియదు కాబట్టి ఓకే మీరు చెప్తేనే అది చార్కోల్ పెయింటింగ్ అని తెలుస్తుంది. జనరల్ గా మేము అలా చూస్తే అది పెన్సిల్ పెయింటింగో ఇంకో ఏదో పెయింటింగో అన్నట్టుంది. చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు మహాత్మా గాంధీ గారు. అయితే దీంట్లో పర్ఫెక్షన్ అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టు రాధాకృష్ణ కానీ లేకపోతే ఇంకొకటి కానీ వేయడం మేబీ ఈజీ ఏమో, కానీ ఈ పోర్ట్రేట్ పెయింటింగ్ సెలబ్రిటీస్ కానీ లేకపోతే నేషనల్ లీడర్స్ కానీ వేస్తున్నప్పుడు పర్ఫెక్షన్ రావాలి అంటే ఏం చేస్తారు? మీరు ఫస్ట్ టైం వేసిన పెయింటింగ్లోనే ఆ పర్ఫెక్షన్ వచ్చిందంటారా? ఎప్పటికి రాదు, ఎవరికి రాదు అట్లాగా. ఓకే, ప్రాక్టీస్ కొద్దీ అవి వస్తుంటుంది. ఫస్ట్ నేను మామూలుగా న్యాచురల్ పెయింట్స్ నేచర్స్ ప్లస్ గాడ్స్ వేసేవాడిని. తర్వాత మా మిస్సెస్ చెప్పింది ఈ కాదు వేయటం కాదు, ఏదో మనిషిని పోర్ట్రేట్ వేయటం మంచి అది, అప్పుడు మీకు అది కరెక్ట్గా మీకు ఒక చిన్న ముక్క తేడా వచ్చినా కానీ మీకు తెలిసిపోయింది. నేచర్లో మనం కొద్దిగా అటు ఇటు వేసినా కానీ అది తేడా రాదు అనుకుంటాం, కానీ అదే పోర్ట్రేట్లో మన ఫేస్ రావాలంటే చాలా పర్ఫెక్షన్ కావాలి. అందుకని తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేశాను నేను. అంటే మీరు ఆఫ్టర్ మ్యారేజ్ పోర్ట్రేట్ పెయింటింగ్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు మీ రెండో గురువు మీ వైఫ్ అని చెప్తారా? తప్పకుండా. పోర్ట్రేట్లో ఎన్ని వేస్తుంటారు సార్? ఇప్పటి వరకు పోర్ట్రేట్ దాదాపు ఒక 100 పైన వేస్తుంటాం మేడం. 100 పైన వేస్తుంటారు. హేము ఆర్ట్ వరల్డ్ అని ఇన్స్టాలో పేజ్ ఉంది కదా, అది మీదే? అయితే ఆ హేము ఆర్ట్ వరల్డ్ అనేది దానికి పెట్టిన నేమ్ కదా, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్కి పెట్టారు, దాన్నే ఇన్స్టా కూడా అదే పేరులో పెట్టారు. ఒక పోర్ట్రేట్ పెయింటింగ్ వేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే పర్ఫెక్షన్ కావాలంటే మన ఆర్టిస్ట్ అనేది అతను పర్ఫెక్షన్ అనేది అతను మైండ్ని బట్టి ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు ఒక అరగంటలో వేస్తాను నాకు ఇంతవరకు ఓకే ఇది పర్ఫెక్షన్ అనుకుంటాను, ఇంకో అతను అనుకుంటాడు ఇంకో హాఫ్ అన్ అవర్ చేసినా కానీ అది పర్ఫెక్షన్, ఇంకా పర్ఫెక్షన్ వస్తుంది. ఓకే, కాబట్టి మనకు దాని టైం చెప్పలేము, అది మన మైండ్ని బట్టి ఉంటుంది. ఇది సెట్ అయిపోయింది నాకు ఇంతవరకు చాలు అనుకుంటే అంతే కదా. ఓకే, మన సాటిస్ఫాక్షన్, ఎవరైతే పెయింటర్ ఉన్నారో ఆర్టిస్ట్ ఉన్నారో ఆయన వేసేదాన్ని బట్టి ఆ సాటిస్ఫాక్షన్ బట్టి ఎంతసేపు వేయగలుగుతాం. జనరలీ ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మీద మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు చెప్పండి? చిన్నప్పటి నుంచి చేస్తుంటాం మేడం. అంటే దాదాపు ఒక 15 ఇయర్స్. పోర్ట్రేట్ స్టార్ట్ చేసింది మాత్రం ఒక 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసింది. 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసింది. మామూలు జనరల్ పెయింటింగ్ అయితే పెయింటింగ్స్ అన్ని చిన్నప్పటి నుంచి 15 ఇయర్స్ నుంచి. ఇప్పుడు పోర్ట్రేట్ 3 ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా, ఈ 3 ఇయర్స్తో మీరైతే ఎంత సేపట్లో పోర్ట్రేట్ పెయింటింగ్ వేసి చూపించగలుగుతారు? ఒక 40 మినిట్స్ అవుతుంది. 30 to 40 మినిట్స్. 30 to 40 మినిట్స్ మధ్యలో పోర్ట్రేట్ పెయింటింగ్ వేయగలుగుతారు. పోర్ట్రేట్ పెయింటింగ్కి ఏమేమి వాడతారు మీరు వాటిలో కూడా? ఇప్పుడు నేను ఎక్కువ వాడేది చార్కోల్ మీడియం వాడుతున్నాను. చార్కోల్ మీడియం వాడుతున్నాను. చార్కోల్ మీడియంలో చార్కోల్ స్టిక్స్ ఉంటాయి, ఎరేజర్ ఉంటుంది. ఓకే, జస్ట్ స్టంప్స్ ఉంటాయి అంతే, ఒక 3-4 ఐటమ్స్ ఉంటాయి అంతే. ఓకే, అది మనకి ఏంటంటే డెప్త్ ఆఫ్ డయాగ్రామ్ బాగుంటుంది అది చార్కోల్, అందుకని నేను దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఫాస్ట్గా అవుతుంది. ఓకే, ఫాస్ట్గా అవుతుంది. అది మనం ఆయిల్ కలర్ తీసుకున్నాం అనుకోండి, ఆయిల్ కలర్స్కి ఇంకా ఆయిల్ కలర్ డ్రై అవ్వడానికి టైం పడుతుంది, ఒక లేయర్కి డ్రై అవ్వడానికి టైం పడుతుంది. అంటే ఎన్ని లేయర్స్ వేస్తారు సార్? ఇప్పుడు ఆయిల్ పెయింటింగ్కి ఎన్ని లేయర్స్ వేస్తారు? లేయర్స్ అంటే ఫస్ట్ ఒక బేసిక్ లేయర్ ఉంటుంది, దాని తర్వాత ఇంకొక మన ఫేస్ ఈ ఉంటాయి, స్ట్రక్చర్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ కలెక్షన్ ఉంటాయి, మొత్తం 3-4 లేయర్స్ దాకా అవుతుంది. మొత్తం 3-4 లేయర్స్ పడుతుంది. అది మనకి ఆయిల్ పెయింట్ ఒక లేయర్కి మధ్యలో గ్యాప్ ఇవ్వాలి, అంటే అది డ్రై అవ్వడానికి, ఆ లేయర్ ఈ లేయర్ మిక్స్ అవ్వకుండా ఉండడానికి డ్రై అవ్వడానికి ఒక 1/2 అవర్ గ్యాప్ ఇవ్వాలి. ఓకే, దానివల్ల టైం టేకింగ్ బాగుంటుంది. యాక్చువల్గా నేను బేసిక్గా నేను ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్. ఓకే, దానివల్ల నాకు ఆ టైం అంత దొరకదు. మీ ప్రొఫెషన్ ఇది కాదు కాబట్టి మీరు దానికి అంత టైం స్పెండ్ చేయలేరు, అందుకని పోర్ట్రేట్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. అది చార్కోల్ పెయింటింగ్లో ఈ కేవలం పోర్ట్రేట్స్ వేయచ్చా? చార్కోల్తో మన నేచర్వి కూడా, నేచర్ కూడా వేయచ్చు మేడం. వేయడానికి నేచర్ కూడా ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు పెయింటింగ్ అంటే సార్, మేము చాలా చోట్ల యూట్యూబ్స్లోని వాటిలో చూసుంటాం, ఇలా స్క్వేర్ షేప్లో బాక్సెస్ కొడతారు కదా, ఇలా లైన్స్గా కొట్టి ఇక్కడి నుంచి ఎక్కడికి వెయ్యాలి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెయ్యాలి, బేసిక్ ట్రైనింగ్ అనేది చిన్నపిల్లలకి కూడా చూపిస్తుంటారు. దానివల్ల యూజ్ ఉండదు అంటారు? అసలు అట్లా నేర్చుకునేది అలాగే నేర్చుకోవాలి మేడం అది. ఓకే, ఆ డ్రాయింగ్స్ స్కేల్స్ కొట్టేసి ఆ స్కేల్లో ఈ బాక్స్లో ఏందో ఆ బాక్స్లో అక్కడ మనం ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, దానివల్ల మనకి పర్ఫెక్షన్ వస్తుంది. అక్కడ ఉంటే ఆ ఫేస్ వరకే ఇక్కడ రావాలి, పర్ఫెక్షన్ కరెక్ట్గా వస్తుంది. దాని తర్వాత ప్రాక్టీస్ కొద్ది ఆ లైన్స్ లేకుండా నేను ప్రాక్టీస్ చేశాను అనమాట. స్టార్టింగ్ ప్రాక్టీస్ అయితే మీరు కంపల్సరీగా లైన్స్ బాక్సెస్ పెట్టుకొని గ్రిడ్ మెథడ్ అంటారు, దాన్ని గ్రిడ్ మెథడ్ అంటారు. ఏం మెథడ్? గ్రిడ్ మెథడ్ అంటారు. దానివల్ల మనకి ఏంటంటే పర్ఫెక్షన్ వస్తుంది స్టార్టింగ్లో.
దాని తర్వాత ప్రాక్టీస్ చేసే కొలది అది లేకుండా మనం చేయగలుగుతాం. ఇంకా బాగా ప్రాక్టీస్ పెరిగినప్పుడు మనం ఆ లైన్స్ కంప్లీట్ గా ప్లెయిన్ దాని మీద వేయడానికి సాధ్యపడదు. అయితే నాకు ఒక డౌట్ సార్, నాకే కాదు చాలా మంది వ్యూవర్స్కున్న డౌట్ ఏంటంటే, అసలు ఆర్ట్ అనేవి చెప్తుంటారు కదా, ఇప్పుడు బాపు గారి దగ్గర మొదలు పెడితే అందరు చెప్పేది ఏంటంటే అది దైవదత్తమైన కళ, ఇప్పుడు కొన్ని ఉంటాయి పాటలు పాడటము, డ్యాన్స్ చేయడము, సంగీతం, వీణ, ఇవి వాళ్ళు క్లాసెస్కి వెళ్ళి నేర్చుకుంటే రావచ్చు, వస్తాయని ఆల్రెడీ చాలామంది ప్రూవ్ చేశారు కదా. ఇప్పుడు పెయింటింగ్ కానీ లేకపోతే పోయిటరీ చెప్పడం కానీ ఇట్లా కొన్ని స్పెషల్ ఆర్ట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ట్రైనింగ్ వల్ల ఖచ్చితంగా వస్తుందంటారా, లేదా వాళ్ళ వాళ్ళ బేసిక్ ఇంట్రెస్ట్ని బట్టే వస్తుందా? నా ఉద్దేశం ప్రతి మనిషిలో ఒక కళ ఉంటుందండి. ఓకే, దాన్ని మనం బయటికి తీయగలుగుతాం, తీయగలగాలి, మనం తీయగలగాలి మన ద్వారా కానీ లేదా బయట వాళ్ళ ద్వారా కానీ అది మనం బయటకు తీసుకు తీయగలగాలి. తీయగలిగి ప్రాక్టీస్ చేయకుంటే చేసుకుంటే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. అవ్వచ్చు, మేబీ నాకు అసలు పెయింటింగ్ రాదు, మాలాంటి వాళ్ళు ఇవి చూసి అఫ్కోర్స్ ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి ప్రాక్టీస్ మీద వస్తుందా? తప్పకుండా ప్రాక్టీస్, ప్రాక్టీస్ మేక్స్ సృజనాత్మకత ఉండాలంటారు కదా, ఇప్పుడు ఆ క్రియేటివిటీ లేనప్పుడు సాధ్యమా? మీకు ఆల్రెడీ దాని గురించి ప్రాక్టీస్ చేయాలని మనకి ఉద్దేశం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అది వాళ్ళు చేయగలుగుతారు, చేయగలుగుతారు. కాబట్టి పెయింటింగ్ కూడా నేర్చుకోవడానికి వీలవుతుంది. మీరంటే మీ ఫాదర్ మీకు ఇంట్లో ఉన్నారు కాబట్టి, మీరు చెప్పారు కాబట్టి, మీరు ఎవ్వరు టీచర్ లేకుండా ట్రైనింగ్ లేకుండా ఓకే చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు, బట్ ఫ్యూచర్ లో ఇలా నేర్పించే పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా సార్? ఉంది మేడం, యాక్చువల్గా ఏంటంటే నాకు టైము ప్రొఫెషన్కి దీనికి నాకు టైం సరిపోవట్లేదు. ఇప్పుడు మీడియా ద్వారా చేద్దామని చూస్తున్నాను, ఆన్లైన్ ద్వారా ఈ చార్కోల్ పెయింట్, చార్కోల్ ప్రొట్రాక్ట్ చేయడం ఎలాగని డెవలప్ చేస్తున్నాను. దానివల్ల మీడియా ద్వారా అయితే ఆన్లైన్లో అయితే అందరూ చేయగలుగుతారని నా ఉద్దేశం. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇంటికి కానీ లేకపోతే మనం ఇంటికి వెళ్ళడం కానీ చాలా కష్టం ఈ రోజుల్లో. ఆన్లైన్లో అంటే ఎలా చేస్తారు సార్? ఆన్లైన్ క్లాసులు మామూలు జూమ్ క్లాసులు వాటి క్లాసులు ఇప్పుడు జూమ్ క్లాసెస్లోనే బేసిక్ స్టార్టింగ్ చెప్తున్నప్పుడు వే ఆఫ్ ద టీచింగ్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారని, పెయింటింగ్కి ఎలా ఉంటుంది? సేమ్, మనం ఇప్పుడు పోర్ట్రేట్ చేయాలంటే మనం ఫస్ట్ గ్రిడ్ మెథడ్ చెప్తాం, గ్రిడ్ మెథడ్లో మనం ఎలా ఎలా చేయాలని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ ఒక క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో అక్కడ నుంచి ఇక్కడికి మనం ఎలా దీన్ని ప్రపోజ్ చేయాలి, ఓకే, అలాగే ఒక్కొక్క క్లాస్ చేసుకుంటే వెళ్ళచ్చు మేడం. దాంట్లో డెప్త్ ఎలా వెళ్ళాలి, దాంట్లో ఐ ఎలా గీయాలి, ఇయర్ ఎలా గీయాలి, నోస్ ఎలా గీయాలి, దాని షేడ్స్ ఎలా గీయాలి, ఇవన్నీ ఒక్కొక్క క్లాస్లో చెప్పుకుంటే వెళ్ళచ్చు మనం. దానివల్ల వాళ్ళకి పర్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఆన్లైన్లో కాకపోతే నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ ఆన్లైన్ చెప్తే కనుక మనం ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న వేరే వేరే వాళ్ళ క్లాస్లకి వెళ్ళచ్చు, లేకపోతే వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. అంటే బేసిక్స్ వింటే వాళ్ళకి కూడా ఒక పర్టికులర్ ఐడియా వస్తుంది. దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ దానికి ఈ లెవెల్కి వెళ్ళాలా లేదని వాళ్ళు అయితే ఇప్పుడు ఒక పెయింటింగ్ తీసుకున్నప్పుడు దానికి కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మేబీ మేము చదివినంత వరకు విన్నంత వరకు ఆ కలర్ కాంబినేషన్స్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారు సార్? ఐ మీన్ ఏ మెజర్మెంట్స్ తో కానీ లేకపోతే ఏ ఐడియాలజీతో తీసుకోవచ్చు అంటారు? కలర్స్ కూడా దానికి ఒక క్లాస్ ఉంటుంది మేడం, ఏ ఏ కలర్స్ కలిపితే ఏ ఏ కలర్ వస్తుంది, ఏ ఏ కలర్స్ ఎంత కలిపితే ఏ కలర్ వస్తుంది అని ఒక క్లాస్ ఉంటుంది, ఒక కోర్స్ ఉంటుంది. ఆ కలర్ ఒక పెద్ద కోర్స్ అది. కలర్ ఎలా నేర్చుకున్నారు ఈ కలర్ కాంబినేషన్ అనేది? ఇప్పుడు కలిపితే ఒక కలర్ వస్తుంది అది మా చిన్నప్పుడు మా ఫాదర్ని బేసిక్ నేర్పించారు. తర్వాత నేను పెద్ద అయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళ దగ్గర నేర్చు, మా టెన్త్ క్లాస్లో మా డ్రాయింగ్ టీచర్ ఉన్నారు, ఆయన దగ్గర కొంచెం నేర్చుకున్నాను. టెన్త్ క్లాస్లో నాకు కొన్ని డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా జరిగినాయి, దాంట్లో కొన్ని ప్రైజెస్ కూడా వచ్చినాయి. ఆబ్వియస్లీ అసలు మీరు ఆ విషయం చెప్పాలక్కర్లేదు, మీ వెనకాల అప్పుడు ఆ ప్రైజ్ల వల్ల కూడా నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది, ఎంకరేజ్మెంట్ వచ్చింది. తర్వాత నేను ఇప్పుడు ఈ చార్కోల్స్ ఇవన్నీ మాక్సిమం నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను మేడం. ఓకే, యూట్యూబ్లో చూసి నేను చార్కోల్ అంతా ప్రాక్టీస్ చేశాను, వాళ్ళు చెప్పిన మెటీరియల్ కొనుక్కోవటం అయిన మొత్తం యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. అందుకే మీరు ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధించలేదు చెప్పారనమాట, అంటే మీరు ప్రాక్టీస్ చేశారు కాబట్టి. ఇప్పుడు మీరైతే ఆన్లైన్ క్లాసెస్లో ఇవి ట్రై చేయొచ్చు అంటారు, కాన్ఫిడెంట్గా చెప్పడానికి వస్తాయి అని అంటారు. మహాత్మా గాంధీ పెయింటింగ్ వేయడానికి మీకు ఎంత టైం పట్టింది సార్? అంటే అది అక్కడ కనిపిస్తుంది కాబట్టి దాని గురించి అడిగాము. అంటే 30 మినిట్స్ మేడం, ఏదైనా కానీ 30-40 మినిట్స్లో చేసేది. అది కూడా 30 కాబట్టి చేసేటప్పుడు మన మైండ్ అంతా పర్ఫెక్షన్గా ఉండాలి, మైండ్ అంతా కాన్సన్ట్రేషన్ ఉండాలి, తొందరగా అవుతుంది, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉంటే వేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. స్కూల్ డేస్ తర్వాత మళ్ళీ మీరు వేసిన పెయింటింగ్స్ని ఎక్కడైనా ప్రజెంట్ చేశారా, ప్రైజెస్ అట్లా? స్కూల్ డేస్ తర్వాత నాకు 10th అయిపోయిన తర్వాత నేను
డ్రాయింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తోటి కార్టూన్స్ వేయటం అన్ని నేర్చుకున్నాను. కార్టూన్స్ వేసి అప్పుడు కార్టూన్ మల్లిక్ గారు ఉన్నాయి, ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను కొన్ని స్రవంతి ఇది ఉంది, స్రవంతి వీక్లీ ఉంది, ఆ వీక్లీలో నేను కార్టూన్స్ పంపించడం రెండు మూడు పబ్లిష్ అయ్యింది. తర్వాత నాకు ఇంటర్మీడియట్ లో కొంచెం బ్యాక్లాగ్ వచ్చింది, దానివల్ల దాన్ని ఇది అప్పుడు ఇంత మీడియా లేదు, నేర్చుకున్న దానికి కూడా వాళ్ళకి ఇబ్బంది పడేవాళ్ళు మనం పైకి రావడానికి, మనకి గురువు కానీ ఎవరు లేరు కాబట్టి. దానివల్ల నేను ఏమని చేసాను, డిస్కనెక్ట్ చేసి మరి నేను మా ప్రొఫెషనల్ దాంట్లోకి వెళ్ళాను, ఇంజనీరింగ్ దాంట్లోకి వెళ్ళాను నేను. అప్పటి నుంచి తర్వాత చాలా వరకు నాకు డిలే అయిపోయింది. లేకపోతే నిజంగానే అప్పుడు ఇంత మీడియా ఉండున్నా లేదా కంప్లీట్గా ఇదే ప్రొఫెషన్ అని అనుకున్నా ఇంకొకలా ఉండేదేమో. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా మీ పెయింటింగ్స్లో ఏం తక్కువేం లేదు, బట్ మీరు ఇప్పుడు అన్నారని చెప్పడమే కానీ, ఇంకా మీరు వేసిన పెయింటింగ్స్ ఒకసారి మాకు చూపిస్తారు మిగతావి. ఎస్పెషల్లీ ఏంటంటే ఇన్ని పెయింటింగ్స్ ఉన్నా మేము ఎక్కువ అట్రాక్ట్ అయ్యింది టు బి ఫ్రాంక్ చార్కోల్ పెయింటింగ్స్కి బాగా అట్రాక్ట్ అయ్యాం. పెన్సిల్ పెయింటింగ్ అదే మేడం, అది డెప్త్ ఆఫ్ డెప్త్ బాగా కనబడుతుంటుంది మీకు, దూరం నుంచి చూస్తుంటే ఫోటో లాగా ఉంటుంది. అవును, యాక్చువల్గా అమితాబ్ బచ్చన్ చూడండి మీకు ఫోటో లాగా ఉంటుంది కరెక్ట్గా, కానీ అది ఓన్లీ చార్కోల్. అది మీకు కలర్ పెయింట్స్లో కావాలంటే చాలా కష్టం, అది ఆ డెప్త్ రావాలంటే మీకు అక్కడ మనిషి అక్కడ ఉన్నట్టు కనబడుతుంది చార్కోల్లో. అయితే చార్కోల్ కొన్న స్పెషాలిటీ అది, తొందరగా అవుతుంది ఈజీగా అంటే మనకి అంత టైం పట్టదు, ఈజీ కాదు కానీ ఈజీ టైం టేకింగ్ కాకుండా ఫాస్ట్గా అవుతుంది. మిగతా వాటికంటే కూడా డెప్త్ ఎక్కువ కనిపిస్తుంది చార్కోల్ పెయింటింగ్లో. పెన్సిల్ పెయింటింగ్ అంటే? పెన్సిల్ పెయింటింగ్ కూడా సేమ్ మేడం, పోర్ట్రేట్ వేయచ్చు, పెన్సిల్ పెయింటింగ్తో అన్ని రకాలు వేయచ్చు. ఓకే, పెన్సిల్ పెయింటింగ్ తోటి పోర్ట్రేట్ వేయచ్చు, అన్ని రకాలు వేయచ్చు దాంతో. దాని షేడింగ్ ఒక్కొక్క షేడింగ్కి ఒక్కొక్క కలర్ పెన్సిల్, ఒక్కొక్క సైజ్ పెన్సిల్ ఉంటుంది, 2B, HB, 4B, 6B, 8B అని. ఓకే, ఒకటే పెన్సిల్ ఒక డార్క్ రావాలంటే 8B వేయాలి, ఆ లైట్ రావాలంటే 2B, అలాగా రకరకాలు ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క పెయింటింగ్కి ఆ డార్క్ కలర్ కావాలా లైట్ కలర్ కావాలనేది మనం ఫస్ట్ డిసైడ్ చేసుకొని ఆ పెన్సిల్ మనం తీసుకుని తగ్గ పెన్సిల్ని వాడుకోవాలి. అంతేగాని మాలాగా ఒకటే పెన్సిల్ పట్టుకుని వేయకూడదు, అదే ఎవరు చేసేది ఆ డెప్త్ వాళ్ళకే బాగా తెలుస్తుంది కదా. మీరు వేసిన మిగతావి ఒకసారి చూపించండి. అంటే దానికి ముందు మీ పెయింటింగ్ లైఫ్లో, మీ ప్రొఫెషన్ లైఫ్ తీసేస్తే పెయింటింగ్ లైఫ్లో మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే మీకు ఒక ఎవరికి వాళ్ళకి ఆత్మసంతృప్తి ఉంటుంది కదా, మీకు అన్నీ 100% పర్ఫెక్షన్ అనిపిస్తేనే వచ్చి ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ కానీ కొన్ని బాగా ఇది సూపర్ ఉంది అనే ఒక ఎక్స్ట్రీమ్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది ఏ పెయింటింగ్కి వచ్చి ఉంటుంది ఇప్పటి వరకు? నాకు వచ్చింది ఎక్స్పీరియన్స్, ఇంట్రెస్ట్ నాకు బాగా ఎక్కువ వచ్చింది ఇది ఉంది, బుల్లెట్ కార్ట్ ఉంది కదా. ఓకే, బుల్లెట్ కార్ట్కి నాకు బాగా ఉన్నది ఆ పెయింటింగ్. ఆ పెయింటింగ్ కూడా చాలా సూపర్ గా ఉంది, అసలు చాలా అట్రాక్టివ్. యాక్చువల్గా ఏంటంటే అది మా బుల్లక్స్ వెళ్తుంటాయి కదా, ఆ ఫోటో తీసుకొని దాన్ని ఒక సన్ రైజింగ్ అప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి ఆ కాన్సెప్ట్ తీసుకొని చేశాను. అంటే జస్ట్ మీరు ఆ ట్రావెలింగ్ లో ఉన్నది మాత్రమే ఫోటో తీసుకున్నారు, బ్యాక్గ్రౌండ్ మళ్ళీ మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇమాజినేషన్ అంతా చేసుకొని ఆ సన్ రైజ్ ఎలా ఉంటుంది, ఆ సన్ రైజ్ బుల్లక్స్ మీద పడుతుంటే ఎలా ఉంటుంది అని తీసుకొని చేశాను అన్నమాట. అదంతా ఊహాత్మకం, అంటే మన క్రియేటివిటీతో ఉండాలి. ఫైనలీ నాకు ఒక విషయం అయితే బాగా అర్థమైంది సార్, పెయింటింగ్ అంటే జస్ట్ టీచింగ్ అంటే మనం టీచ్ చేస్తేనో లెర్న్ చేస్తేనో యాజ్ టీచ్ ప్రజెంట్ చేసే ఆర్ట్ అయితే కాదు ఆబ్వియస్లీ, దీంట్లో కొంతైనా క్రియేటివిటీ ఉండాలి, మన ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండాలి మేడం, క్రియేటివిటీ ఉండాలి, ఓన్ క్రియేటివిటీ, క్రియేటివిటీ ఎక్కువ ఉంటే ఈజీగా పెయింటింగ్ అనేది ప్రొజెక్షన్ వస్తుంది, ప్లస్ దాని అద్భుతాలు సృష్టించవచ్చు. అద్భుతాలు నిజమే మరి, ఎందుకంటే ఫస్ట్ ఒక పాట పాడండి అంటే ఈవిడ బాగా పాడతారు అని తెలిసినప్పుడు పాట పాడండి అని అడుగుతారు, డ్యాన్స్ చేసే వాళ్ళని కూడా ఈవిడ బాగా చేస్తారని తెలిస్తే అడుగుతారు, మీ ఆర్ట్కి అసలు తెలియాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది కదా ఇది చాలా బాగుంది అని స్టార్టింగ్లోనే మనం చూసిన వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతాం. మీరు వేసిన అవి ఒకసారి చూపించండి, ఏమేమి వేశారు? చాలా మంది సెలబ్రిటీస్ చూసాం మేము హేము ఆర్ట్ వరల్డ్ మాకు, అవి ఒకసారి మీ చేతుల మీద మీరు చూపిస్తే మా వ్యూవర్స్ అందరూ కూడా చూస్తారు. అలానే ఎవరైతే ఇప్పుడు మీరు ఆన్లైన్ స్టార్ట్ చేయబోతున్నాం అని అనుకుంటున్నారు కదా, వాళ్ళకు కూడా మీ నెంబర్ అది మేము డిస్ప్లే చేస్తాం విత్ పర్మిషన్. బిఫోర్ దట్ మనం ఆ పెయింటింగ్స్ చూద్దాం. ఓకే ఓకే, తప్పకుండా. ఇప్పటివరకు మనం కోటేశ్వరరావు గారు పెయింటింగ్ ఎలా వేయాలి, ఎలా వేయొచ్చు, సృజనాత్మకత అంటే ఎలా ఉంటుంది, ఏం చూసి నేర్చుకోవాలి, ఈ విషయాలన్నీ చెప్పారు కదా. దాంట్లో కూడా చార్కోల్ పెయింటింగ్తో కొంచెం టైం తక్కువలో పర్ఫెక్ట్గా వేయొచ్చు అనే విషయాన్ని చెప్పారు. చార్కోల్ పెయింటింగ్ ద్వారా చాలామంది సెలబ్రిటీస్ ఫొటోస్ వేశారు, మనం చూద్దాం అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం వ్యూవర్స్ కూడా చూస్తే తెలుస్తుంది. మనం వన్ బై వన్ చార్కోల్ పెయింటింగ్లో ఉన్న సెలబ్రిటీస్ని ఇప్పుడు చూస్తున్నాం. సార్ మాకు అవి ఒకసారి చూపించండి మా వ్యూవర్స్ కోసం. ఫస్ట్ ఎవరిని చూపించబోతున్నారు? ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్, ఐరన్ మ్యాన్.
అంటే మేమే గుర్తుపడేటప్పుడు మీరు పట్టుకోగానే మాకు తెలిసిపోయే అంత పర్ఫెక్షన్ ఉంది ఆ ఫోటోలో, అర్థమైంది. మీ అందరికీ తెలిసిందే అమితాబ్ బచ్చన్ గారు బాలీవుడ్ బాద్షా, చాలా పర్ఫెక్ట్గా ఉంది సార్. ఇంకొకసారి చూపించండి అమితాబ్ బచ్చన్ గారు నిజంగానే అసలు చాలా చాలా బాగా కనిపిస్తున్నారు అనమాట. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్య లేకపోయినా కానీ గాయకుడిని మిస్ అయ్యాం. నాకు కొంచెం నాలెడ్జ్ తక్కువ, మీరు అలా పెట్టి రాక్ మీ పెయింటింగ్ లో తప్పలేదు, నాకే తెలియలేదేమో. ఇది నాకు తెలుసు, నాకు తెలుసు కానీ ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు, ఇప్పటిదాకా మీరు చార్కోల్ పెయింటింగ్ లో అంతా బ్లాక్ కలరే వాడారు కదా, ఇది కలర్ వచ్చింది కదా, ఇది ఎట్లా వేశారు? ఇది మామూలుగా సాఫ్ట్ పేస్టర్స్ మేడం, సాఫ్ట్ పేస్టర్స్ అని. సాఫ్ట్ పేస్టర్స్, ఓకే. ఆయిల్ పేస్టర్స్, సాఫ్ట్ పేస్టర్స్ ఉంటాయి. ఓకే, అందులో సాఫ్ట్ పేస్టర్స్ వాడాను. ఇప్పుడు దానికోసం అది డిఫరెన్స్ తెలియదు మనకి. మెయిన్ ఆ కేజీఎఫ్ లో మనకి ఆ గన్ రెడ్ గా హాట్ అవుద్ది. అవునవును, ఆ హార్ట్ కోసం అని చెప్పేసి నేను దాన్ని వాడాను కేజీఎఫ్ 2 లో. అది మీరు అది ఆ రెడ్ కలర్ మెన్షన్ చేయడం కోసం అవి వాడారు. చాలా బాగుంది పుష్ప. తగ్గేదేలే మేడం, తగ్గేదేలే, మీరు కూడా తగ్గేదేలే మీ పెయింటింగ్ లో, మేమే ఇస్తాం. చాలా బాగుంది విజయ్. విజయ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, మహేష్ బాబు ఎవర్ గ్రీన్ హీరో. చూస్తున్నారు కదా ఎంతమంది సెలబ్రిటీస్, అసలు సెలబ్రిటీస్ని కూడా ఈజీగా మనం ఐడెంటిఫై చేసి అంత పర్ఫెక్షన్ ఆ పెయింటింగ్స్లో కనిపిస్తుంది. అనుపమ పరమేశ్వర్, ఓకే, అనుపమ పరమేశ్వర్ హీరోయిన్ బాగుంది. ఈవిడ నాకు తెలుసు సమంత, శామ్ స్మైలీ స్టార్, నెక్స్ట్ ధోని, ఎంఎస్ ధోని, ఎంఎస్ ధోని ద గ్రేట్ లీడర్ అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు కూడా చాలా బాగుంది సార్. అయితే దీంట్లో ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది, ఏంటి తేడా మిగతా వాటికి దీనికి? మాకు యాక్చువల్గా వైట్ హెయిర్ వల్ల అలా అనిపించింది. ఓకే, చార్కోల్ తక్కువ వాడతారా ఇక్కడ? వైట్ హెయిర్ వైట్ కోసం అని చెప్పి మనం చార్కోల్ తక్కువ వాడతాం. ఓకే, దానివల్ల మీకు అది అంత డెప్త్ కనబడుతుంది. డెప్త్ కనిపించడం కాదు, వాటికంటే ఇదేదో కొంచెం వేరే ఏదన్నా ఎక్స్ట్రా వాడారేమో. వైట్ హెయిర్ కోసం తక్కువ వాడే, చార్కోల్ తక్కువ వాడాల్సి వస్తుంది. బ్లాక్ కలర్ వస్తే మీకు డెప్త్ కనబడుతుంది, చార్కోల్లో మీకు బ్లాక్ ఎక్కువ వస్తే డెప్త్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా వైట్ వాడినప్పుడు డెప్త్ తక్కువ కనిపిస్తుంది. కంప్లీట్గా డిఫరెంట్ ఆర్ట్ లానే ఉంది మాకైతే తెలియని వాళ్ళకి. బాగుంది ప్రభాస్. ప్రభాస్ మన ఇప్పుడు హీరోయిన్ కదా, ఈయన ఇన్స్టాగ్రామ్లో బాగా మిలియన్స్ మిలియన్ వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అవును, ఈ మధ్య బాగా పాపులర్ అయ్యారు కదా. ఇప్పుడు జనాల దేవుడు సోను సూద్ గారు కరోనా టైంలో చాలా పాపులర్ అయ్యారు సార్. షారుఖ్ ఖాన్ ద గ్రేట్ యాక్ట్రెస్ సౌందర్య గారు కూడా చాలా బాగా కనిపిస్తున్నారు. ఇక్కడ మీరు చెప్పిన విషయం నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది, ఎందుకంటే మీరు బ్లాక్ ఎక్కువ వాడారు కదా హెయిర్లో, సో దీంట్లో డెప్త్ బాగా కనిపిస్తుంది. ఆ డిఫరెన్స్ మాకు ఇన్ని ఫోటోస్ చూసిన తర్వాత ఇప్పుడు అర్థమైంది. ఇది కూడా చూడండి, దీనికి కలర్ బ్లాక్ షర్ట్ వాడాను, దానివల్ల మమ్ముట్టి గారే కదా, నేను కరెక్ట్గా ఐడెంటిఫై చేశాను, రైట్. బాగుంది మమ్ముట్టి గారు, ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ మ్యాన్, మొత్తం ఫ్యామిలీస్ అందరినీ ఓపేసిన ఫ్యామిలీ మ్యాన్. ఈ మేడం నెక్స్ట్, ఇవన్నీ చార్కోల్స్, మొత్తం అన్ని చార్కోల్స్, ఇవన్నీ ఎక్కువ వాడాను నేను. కలర్స్ అంటే ఇప్పుడు చార్కోల్స్ లో మీరు కలర్స్ వాడినవి ఉన్నాయా సార్? చార్కోల్ లో అది ఒక్కటే బ్లాక్ ఒకటే వాడతారు, కేజీఎఫ్ లో మాత్రమే కలర్ యాడ్ చేస్తారు. ఆ వెనకాల ఉన్నవి ఒకసారి చూపిస్తారా? రాధాకృష్ణ మమ్మల్ని ఫుల్ గా అట్రాక్ట్ చేస్తుంది. ఇది పోస్టర్ కలర్స్ మేడం, ఇవి పోస్టర్ కలర్స్ ఓన్లీ. దీంట్లో మనకి వాటర్ మిక్స్ ఉంటుంది. వాటర్ కి ఏ అంటే ఏం మిక్స్ చేస్తారు సార్? ఇప్పుడు కలర్స్ లో కలర్స్ వాళ్ళు బాక్స్ ఇస్తారు, ఆ బాక్స్ మనం డైల్యూట్ చేయడానికి వాటర్ యూజ్ చేస్తాం. ఓకే, దానివల్ల ఇది వాటర్ మిక్స్డ్ బేస్డ్ అంటారు. అంటే నార్మల్ వాటరే, నార్మల్ వాటర్ యూజ్ చేసి దీన్ని చేస్తారు అన్నమాట. కలర్స్ విత్ వాటర్ తో ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్ లో పెయింటింగ్ వచ్చింది. అసలు మీరు చెప్తేనే దాంట్లో కలర్స్ వాటర్ మాత్రమే ఉన్నాయని అనుకుంటాం, కానీ అదర్వైజ్ అలా కాకుండా డైరెక్ట్ గా మేము ఫ్రేమ్ చూసినప్పుడు ఇది వాటర్ కలర్స్ పోస్టల్ కలర్స్ లా మాకేం కనిపించట్లేదు. చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ కూడా. దీంట్లో మీ ఇమాజినేషన్ అంటే మీ సృజనాత్మకత అంతా చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది సార్. నెక్స్ట్, ఇందాక అక్కడ ఇంకో పెయింటింగ్ ఉంది కదా, అది కూడా చూపించండి.
ఇది చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇది ఇది ఆయిల్ పెయింట్, ఆయిల్ కలర్స్ మేడం. ఇది ఆయిల్ కలర్స్. ఆమె మీ పాప కదా? మా అమ్మాయి, మా అమ్మ డాటర్. దీంట్లో ఆయిల్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్ వస్తారు. ఆయిల్ బేస్ ఉంటుంది దాంట్లో, మీడియం వచ్చేసి అది డైల్యూట్ చేయడానికి ఆయిల్ వాడతారు. సపరేట్ ఆయిల్ చెప్పిన దాంట్లో మనం వాటర్ మాత్రం వాడతాం. డైల్యూట్ చేయడానికి వాటర్ వాడతారు, కలర్స్ డైల్యూట్ చేయడానికి, మిక్స్ చేయడానికి వాటర్ వాడతారు. దీంట్లో ఆయిల్ వాడాలి. ఇక్కడ ఆయిల్ వాడతారు. ఇది ఆయిల్ వాడాలి ఏంటంటే మనకి లాంగ్ లాస్ట్ ఉంటుంది. ఓకే, ఆయిల్ పెయింటింగ్ ఫస్ట్ లో చెప్పారు కదా. వాటర్ అయితే మనకి సన్ రైజ్ పడే కొంది కొంచెం షేడ్ తక్కువ. మోనాలిసా పెయింట్ చూసారు కదా, అది ఆయిల్ పెయింటింగ్. అందుకే ఆయిల్ పెయింటింగ్ వల్ల అది ఇంతకాలం మనకి రాధాకృష్ణ సెలబ్రిటీస్ మీరు చూసేసి ఉంటారు, ఒక పెయింటింగ్ ఒక బొమ్మ వేసేటప్పుడు మీరు ఎదురుగుండా ఆ బొమ్మను పెట్టుకొని వేస్తారు? ఐ మీన్ ఇప్పుడు మీ పాప ఫోటో వేశారు, ఆ ఫోటో పెట్టుకొని వేస్తారు. ఒకవేళ ఇలా కూర్చొని ఉంటే కూర్చున్న వాళ్ళని చూసి డైరెక్ట్ గా వేసేయగలుగుతారా? ఇప్పుడు మేము మీతో లైవ్ ఎక్స్పెరిమెంట్ చేయబోతాం. మీరు చెప్పారు కదా కూర్చుంటే వేసేస్తారని, మాకు ఇంకా మా వ్యూవర్స్ కి ఎక్కడో లోపల చిన్న డౌట్ ఉంటుంది, అలా కూర్చుంటే వేస్తారు. అఫ్ కోర్స్ ఇప్పుడు కొన్ని చోట్ల మనం బయట చూస్తున్నాం, కానీ అయితే కొన్ని కొన్ని అంత పర్ఫెక్షన్ రావు కదా. ఈ రోజు మేము మీతో టచ్ చేస్తాం అనమాట ఎంత పర్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ మాకు అది చూపించండి సార్, వినాయకుడు చూపించండి. పోస్టల్ కలర్స్ మేడం, పోస్టల్ కలర్స్. పోస్టల్ కలర్స్ అయితే ఇందాక చూపించిన రాధాకృష్ణకి ఇప్పుడు చూపిస్తున్న వినాయకుడికి డిఫరెన్స్ ఏంటి? మాకు కంప్లీట్ గా ఆపోజిట్ గా కనిపిస్తుంది. లేదు మేడం, సేమ్. అది సేమ్ ఉంటుంది. సేమ్ అంటే అది పెయింటింగ్ లో, పెయింటింగ్ లో మీకు అలా ఉంది. ఆ కలర్స్ yellow కలర్ వల్ల మీకు బాగా అట్రాక్షన్ కనబడుతుంది. కలర్ కాంబినేషన్స్ వల్ల బాగా అట్లా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా ఇంపార్టెంట్. ఇది అంత పెద్దగా ఉన్న రాధాకృష్ణ కంటే కూడా వినాయకుడికి చాలా డెప్త్ గా కనిపిస్తుంది. రెండు సేమ్ పెయింటింగ్ అయినప్పటికీ ఇది నేచర్ ప్లస్ పోర్ట్రేట్ మేడం. అక్కడ ఉన్నది కూడా మీ పాపే కదా సార్, అంటే ఒక ఫోటోలో చూసాం కదా. ఇది మన యాగంటి. ఓకే, యాగంటి ఫోటో అన్నమాట. ఈ బ్యాక్ గ్రౌండ్ మొత్తం యాగంటి ఫోటో. ఇప్పుడు మీకు పాప ఉన్న ఫోటోలు అలా ఏం లేదు? మీరు జనరల్లీ మీ పాపని ఫోటో ఉంది మీ దగ్గర, మీరు చూసారు? అది ఇది మిక్స్ చేశారు, రెండు మిక్స్ చేసి మీరు ఇమాజినేషన్ లో వేశారు. చూస్తున్నారు కదా, అసలు అది చూడండి. ఇక్కడ పెయింటింగ్ అంటే కేవలం అదే మేము ఫస్ట్ చెప్పినట్టు, కేవలం అది చూసి ఇది వేసి ప్రాసెస్ లో రాదు అనడానికి ఇప్పుడు మనం చూస్తున్న పెయింటింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ బ్యాక్ గ్రౌండ్ మొత్తం కూడా యాగంటి టెంపుల్ ని గుర్తు పెట్టుకొని మళ్ళీ ఈ ఫోటో ఫ్రేమ్ ని రెండు యాడ్ చేసి కలర్ కాంబినేషన్ తో మ్యాచ్ చేసి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో ఫోటో చూస్తే తెలుస్తుంది. ఇక్కడైతే మాత్రం అసలు చాలా చాలా బాగుంది సార్. ఇక్కడ మాకు బాగా అర్థమైంది ఏంటంటే క్రియేటివిటీ కావాలి అని. నెక్స్ట్ అది మీ ఫాదర్ ఫోటో అని చెప్పారు కదా, అది ఒకసారి చూపిస్తారు. ఎక్రిలిక్ పెయింటింగ్ మేడం, ఎక్రిలిక్ పెయింటింగ్. దీంట్లో కూడా వాటర్ యూజ్ చేస్తారు, వాటర్ యూజ్ చేస్తారు. ఇంకా ఎక్రిలిక్ పెయింటింగ్స్ అవి ఎక్రిలిక్ వస్తాయి, ఆ పోస్టర్ కలర్స్ అవి ఇవి ఎక్రిలిక్ కలర్స్. కలర్స్ వేరు ఉంటాయి అన్నమాట. అవి పోస్టర్ కలర్స్, మీడియం మిక్స్డ్ మీడియం మాత్రం వాటర్, రెండింటికి ఒకటే, రెండింటికి వాటర్. ఇక్కడ కలర్స్ మాత్రమే డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇవి ఎక్రిలిక్ కలర్స్, అవి పోస్టర్ కలర్స్. అందుకే ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. చాలా చాలా బాగుంది, ఎందుకంటే మీ పెయింటింగ్ లో మీకు ఫస్ట్ టీచర్ మీ ఫాదర్, మా ఫాదర్ గారు చూస్తున్నాయి చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది సార్. మీరు ప్రతి పెయింటింగ్ వెనకాల అక్కడ మీ సిగ్నేచర్ చేస్తారా? హేము అని సిగ్నేచర్ చేస్తారు. మీ పెయింటింగ్ నేమ్ కనిపిస్తుంది, అదేం పెయింటింగ్ సార్? అంటే ఏ కలర్స్ వాడతారు? అవి ఎక్రిలిక్, అవి ఎక్రిలిక్. ఇది వైట్ లో తీసుకున్నారు, వైట్. ఇది బ్యాక్ గ్రౌండ్, అదేమో రెడ్ బ్యాక్ గ్రౌండ్ వల్ల మీకు కొంచెం. ఇది బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ లో తీసుకున్నారు, అది రెడ్ బ్యాక్ గ్రౌండ్ లో తీసుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ ని బట్టి కూడా మనం దాన్ని పర్ఫెక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇమాజినేషన్ లో మనం కరెక్ట్ గా బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా ఇమాజిన్ చేసుకుంటే దాన్ని బట్టి పర్ఫెక్షన్ వస్తుంది, పర్ఫెక్షన్ వస్తుంది. అంటే బిఫోర్ పెయింటింగ్ మీరు దాన్ని ఇమాజినేషన్ చేసుకుంటారా? చేసుకోవాలి, చేసుకుంటే కానీ మనం కరెక్ట్ గా చేయలేము. అది ఇప్పుడు ఏదైనా ఒక పెయింటింగ్ వేయాలి అనుకున్నా అంటే వాళ్ళ వాళ్ళ డ్రెస్ని బట్టి కానీ దాన్ని బట్టి వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు వైట్ షర్ట్ వేసుకుంటే మనం బ్యాక్ బ్లాక్ కలర్ డార్క్ కలర్ తీసుకోవాలి, తీసుకోవాలి. ఫోటోగ్రఫీ ఎలాగో ఇది కూడా అలాగే, అంటే ఫోటోగ్రఫీ ఎలాగో మన షేడ్స్ ఎట్లా కనిపిస్తాయి అనేది ముందే ఇమేజ్ చేసుకుని దాన్ని బట్టి బ్యాక్ గ్రౌండ్ డిసైడ్ చేసుకుని. ఒకవేళ మీరే ఓన్ గా క్రియేట్ చేశారు, ఇప్పుడు రాధాకృష్ణ వాటికి మీరే ఓన్ గా క్రియేట్ చేస్తున్నారు కదా, అట్లాంటప్పుడు కూడా దీని కాంబినేషన్ కి ఒక బ్యాక్ గ్రౌండ్ అనేది ముందు మీరు ఇమాజిన్ చేసుకోవాలి, చేసుకోవాలి. ఎప్పుడైనా ఫస్ట్ ఒక అవుట్ లైన్ వేసుకోవడం అట్లా ఏమైనా చేసేవాళ్ళ? ఇప్పుడు కలర్స్ చేయాలంటే కంపల్సరీగా అవుట్ లైన్ వేసుకోవాలి. అంటే అది కదా సార్, అవుట్ లైన్ అంటే నేను అనేది ప్రాక్టీస్ కోసం అని బ్యాక్ గ్రౌండ్ ఇది పెట్టచ్చా లేకపోతే ఇలా పెట్టచ్చా అని కొన్ని చూసుకొని తర్వాత మళ్ళీ పెయింట్ చేసేటప్పుడే మనం ఒక కలర్ వేసుకుంటాం. ఇప్పుడు కొన్ని కలర్స్ లైట్ కలర్ వేసుకుంటాం, లైట్ కలర్ సెట్ అయిపోతే
నెక్స్ట్ డాల్ కలర్కి వెళ్ళచ్చు, ఆ పెయింటింగ్ మీద దాని డాల్ కలర్ మార్చుకోవచ్చు. అది కూడా పర్ఫెక్షన్ మీద వస్తుంది. ఫస్ట్ కొన్ని కలర్ కాంబినేషన్స్ మనం అనుకున్న బ్యాక్గ్రౌండ్ కి సెట్ అవ్వకపోవచ్చు, మళ్ళీ దాన్ని మళ్ళీ మనం మార్చుకోవచ్చు. డ్రాయింగ్ లో మనం పెయింటింగ్ లో మనం మార్చుకోవచ్చు. మార్చుకుంటూ ఉంటే మోడిఫై చేస్తూ, సపోజ్ దీనికి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేసాం, దీనిపైన మనం మళ్ళీ వైట్ వేసుకోవచ్చు. కావాలంటే మనకి బాగాలేదనుకుంటే మళ్ళీ వైట్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. ఓకే, ప్రాబ్లం లేదు. బ్యాక్గ్రౌండ్ మార్చుకుంటున్నప్పుడు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఇందాక మీరు చెప్పారు కదా లైవ్ లో మేము కూర్చుంటే కూడా వేసేయగలుగుతామని, ఇప్పుడు అట్లాగే నేనే కూర్చుంటాను. మీరు అదని కాదు, ఓకే నేను జస్ట్ ఫర్ ఫన్ చెప్పాను. ఏదైనా ఒకటి మా వ్యూవర్స్ కోసం మీరు లైవ్ లో మాకు ఒకసారి చూపించండి. మీరు ఇప్పుడు దాంట్లో ఏం వేస్తారు, కలర్స్ వేస్తారా, లేకపోతే మీకు బాగా ఇష్టమైన చార్కోల్ పెయింటింగ్ వేస్తారు? చార్కోల్ వేస్తారు. ఓకే సార్, చూద్దాం. ఇప్పటిదాకా వేసిన పెయింటింగ్స్ చూసారు కదా, చార్కోల్ చూసారు, కలర్ కాంబినేషన్స్, ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో అన్ని రకాల మోడల్స్ ఇప్పటి వరకు చూసారు. ఇప్పుడు మనం లైవ్ లో పెయింటింగ్ అయిపోతున్నారు కోటేశ్వరరావు గారు, మనం చూద్దాం లైవ్ లో పెయింటింగ్ అనేది ఎంత పర్ఫెక్షన్ వస్తుందో. అఫ్కోర్స్ ఇప్పటిదాకా మనం చాలా చూస్తుంటాం, బట్ ఇప్పుడు మనం చూసిన సెలబ్రిటీస్ని చూస్తే ఇంత పర్ఫెక్షన్ అయితే మేబీ చాలా రేరెస్ట్ కండిషన్స్లో చూస్తుంటాం. అలానే లైవ్లో వేసి ఎంత పర్ఫెక్ట్గా ఉందో కూడా చూద్దాం. రండి, వీటికి ఏమేం కలర్స్ వాడతారో ఇప్పుడు కోటేశ్వర గారు చూపిస్తారు. చూడండి, ఇందాక మనం విన్నాం కదా చార్కోల్స్, ఆ చార్కోల్స్ ఎట్లా ఏమేం కలర్స్ చూపిస్తున్నారు? చార్కోల్స్ ఇవి చార్కోల్ స్టిక్స్ మేడం. ఓకే, మెయిన్ ఈ చార్కోల్ పెయింట్, చార్కోల్ ప్రోటెక్ట్ వాటికి దీన్ని యూజ్ చేస్తారు. దీన్ని ఎరేజ్ చేయడానికి మనకి నీడెడ్ ఎరేజర్ అని ఉంటుంది. నీడెడ్ ఎరేజర్, నీడెడ్ చార్కోల్కి వాడతారు. నెక్స్ట్ మనం ఆ బ్లెండ్ చేయడానికి వాటికి బ్రష్, నార్మల్ బ్రష్, నార్మల్ బ్రష్. నెక్స్ట్ బ్లెండింగ్ స్టెమ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఒక చార్కోల్ పెన్సిల్ ఉంటుంది. చార్కోల్ డార్క్ వేయడానికి వాటికి చార్కోల్ పెన్సిల్ ఉంటుంది. ఇవి మనం వాడేది చాలా తక్కువ ఐటమ్స్తో, చార్కోల్ స్టిక్స్, ఎరేజరు, బ్రష్, చార్కోల్ పెన్సిల్, అవి వీటితోనే ఇప్పుడు పెయింటింగ్ స్టార్ట్ అవుతుంది. లైవ్లో కంప్లీట్గా పెయింటింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. లైవ్లో ప్రాక్టీస్ చేసిన పెయింటింగ్స్ కాకుండా లైవ్లో పెయింటింగ్ వేయచ్చు చార్కోల్తో అని చూపించడం కోసం లైవ్ పెయింటింగ్ వేస్తున్నారు. దట్ నన్ను ఇప్పటిదాకా ఇంటర్వ్యూలో చూశారు కాబట్టి మేము టెస్ట్ ట్రయల్ కోసం నా పెయింటింగ్ అడిగాము, అందుకే నా పెయింటింగ్ వేస్తున్నారు. చూడండి, పెయింటింగ్ కంప్లీట్గా కనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎట్లా చేయాలి, ఏంటి అవుట్లైన్స్ ఎలా అనేవి మనకి ముందు చూపిస్తున్నారు. Thank you.
Thank you.
Thank you.
ఫైనలీ నా బొమ్మ అయిపోయింది, నేను కూడా అంత పర్ఫెక్ట్గా ఏం చూడలేదు అంటే వేస్తున్నారు కాబట్టి. యాక్చువల్గా ఎదురుగుండా కూర్చున్న మనిషిని వేస్తారు, కానీ ఒక్కొక్కసారి పైకి చూడటం కష్టం అవుతుంది కాబట్టి సేమ్ నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా కూర్చున్నానో దాన్ని ఫోటోలో క్యాప్చర్ చేసి ఫోన్లో పక్కకు పెట్టుకొని వేశారు. కాన్సన్ట్రేషన్ కోసం మాత్రమే అట్లా పెట్టుకొని వేశారు. ఇప్పుడు నేను ఫోటో చూడబోతున్నాను, కోటేశ్వరరావు గారు నా ఫోటోని నాకు చూపిస్తున్నారు, నేను ఎంత బాగున్నాను పెయింటింగ్లో మీకు కూడా చూపిస్తాను చూడండి సార్. ఏది ఒకసారి చూపించండి, ఇలా చూస్తున్నాను కదా నా పెయింటింగ్నే ఇప్పుడే లైవ్లో వేసి చూపించారు. ఆల్మోస్ట్ 40 మినిట్స్ 50 మినిట్స్ టైం పట్టింది, నేను కూడా చూస్తూనే ఉన్నాను. మీరు కూడా చూసారు కదా లైవ్లో వేయడం, అది లైవ్లో అంటే మామూలుగా సెలబ్రిటీస్ అయితే వెల్ నోన్ పర్సన్స్ కాబట్టి 1 or 2 times ప్రాక్టీస్ చేసుకుని ఉంటారని అనుకోవచ్చు, బట్ కానీ అసలు ఏ ప్రాక్టీస్ లేకుండా ఇలా మేము అడిగిన వెంటనే వేసి చూపించారు. నేను కూడా మీకు చూపిస్తాను చూడండి, నాకు కూడా చాలా చూశారు కదా ఇది నేనే కనిపిస్తుంది కదా లైవ్లో. ఇప్పటికిప్పుడు నా డయాగ్రామ్ వేసి చూపించారు, నాకైతే ఇది నాకు బాగా నచ్చింది. సో నేను రాఘవరావు కోటేశ్వరరావు గారిని ఇంటర్వ్యూ చేసినందుకు ఇది నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట. నిజంగానే ఇది ఎక్సలెంట్ ఆర్ట్ అండి. అయితే చెప్తున్నారు కదా హార్డ్ వర్క్ ఉంటే, ఆలోచన చేయాలి అనే థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ఇంప్రొవైజేషన్స్ చేసుకోవచ్చు, చేయాలి అని ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు అని చెప్పారు. అయితే దీని వెనకాల ఏమాత్రం ట్రైనింగ్ లేకుండా, కోచింగ్ లేకుండా కేవలం వాళ్ళ ఫాదర్ నుంచే నేర్చుకున్నారు. మంచి ఆర్ట్ కదా, దీన్ని ఆన్లైన్ ద్వారా కూడా మళ్ళీ కోచింగ్గా కూడా స్టార్ట్ చేయబోతున్నాడట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అలానే ఇంకా ఇలాంటి కళాకారులు ఎవరైనా ఉన్నా కూడా ఎలా ఇంప్రవైజ్ చేసుకోవాలి అనేదానికి కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సార్. నిజంగానే చాలా 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 బాగుంది. ఇది నాకే కదా, ఇది నాకే కదా సార్. చాలా చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ చేసినందుకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. జనరలీ ఇందాక మీరు చెప్పారు ఇప్పుడు మీ ఫాదర్ నుంచి బై జీన్స్ వచ్చింది మీరు నేర్చుకున్నారు, తర్వాత మీ ఇంట్లో ఇంకెవరికైనా ఇట్లానే ఆర్ట్ వేస్తారా మీ పిల్లలు? సన్న వేస్తారు మేడం. ఓకే, నెక్స్ట్ జనరేషన్స్ కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇప్పుడు మెల్లమెల్లగా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మీ సన్ కూడా మీలానే మంచి మంచి పెయింటింగ్స్ వేయాలని మేము కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. అలానే హేము ఆర్ట్ వరల్డ్ ఇన్స్టా పేజ్ చూడండి, మీకు ఇంకా మంచి మంచి పెయింటింగ్స్ కనిపిస్తాయి. మేము ఇంటర్వ్యూలో కొన్ని మాత్రమే చూపించగలిగాం, నిజం చెప్పాలంటే చాలా వరకు వేశారు. అట్లాంటి పెయింటింగ్స్ మీకు కావాలన్నా చూడాలనుకున్నా కూడా మీరు హేము ఆర్ట్ వరల్డ్ చూస్తే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ హేము ఆర్ట్ వరల్డ్ పేజ్లో అన్నీ చాలా డీటెయిల్గా కనిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంకా ఈ ఆర్ట్లో ఇంకా డెవలప్ కావాలని మేము మా వ్యూవర్స్ తరఫున, మా శ్రీ మీడియా ఛానల్ తరఫున హార్ట్ఫుల్లీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఏదైనా కళ అనేది ఖచ్చితంగా సృజనాత్మకత, అది మనలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసే ప్రయత్నంలోనే కళ బయటకు వస్తుంది అనే విషయాన్ని మనం లైవ్లో చూసాం, ప్రత్యక్షంగా నిరూపించారు. ఇక్కడికి ఇక్కడే వెంట వెంటనే వేసి చూపించారు కాబట్టి ఎంత అద్భుతంగా వేయగలరు అనేది కూడా మనం మన కళ్ళతో చూసాం. కనుక కళాకారులను ప్రోత్సహిద్దాం, కళని ఎంకరేజ్ చేద్దాం. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.